తోడేళ్ళు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడటం చాలా ముఖ్యమండి. హై అలర్ట్ అంటారు చూసారా, ఎవరో దొడ్డుగులు ప్రవేశించారు, విపత్తులు రాబోతున్నాయి, మెలకువగా ఉండండి, సెక్యూరిటీ టైట్ చేయండి అంటుంటారు చూసారా. క్రైస్తవ లోకంలో కూడా ఈ రోజున క్రైస్తవులు చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభు చెప్పాడు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. మత్తయి 24:24 చూస్తే ప్రభు ఇంకా కొంచెం వివరంగా చెప్పాడు. మత్తయి సువార్త 24:24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు. అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు కనుపరుస్తారు. ఈ అంత్య దినాలలో శ్రావకులు ఎక్కువైపోయారు, విశ్వాసులు ఎక్కువైపోతున్నారు, సంఘాలు పెరిగిపోతున్నాయి, మీటింగులు పెరిగిపోతున్నాయి, టీవీ ఛానల్స్ పెరిగిపోతున్నాయి, టీవీ వర్తమానికులు కుప్పలు కుప్పలు అయిపోతున్నారు. జాగ్రత్త జాగ్రత్త. ఇందులో కొందరు నిజమైన సేవకులు, మరికొందరు అబద్ధ ప్రవక్తలు. ప్రవక్త అనే మాట బైబిల్లో ప్రవక్త అనే మాటకు సరైన అర్థం ఏంటంటే ట్రాన్స్లేటర్, తర్జుమా చేయువాడు. దేవుడు చెప్పిన మాటల్ని అదే భావాన్ని అదే విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా సామాన్య శైలిలో ఆయా స్థలాలలో ఆయా ప్రజలకు అవసరమైన రీతిగా చెప్పేవాడు మాత్రమే కానీ సొంత బోధ చేసేవాడు కాదు. ప్రసంగికుడు ఏం చెప్తున్నాడో ఇంగ్లీషులో చెప్పిన దాన్ని ఆయన తెలుగులో చెప్తున్నాడు. అంతేగాని ఇంగ్లీషులో చెప్పే ప్రసంగం వేరు, తెలుగులో చెప్పే ప్రసంగం వేరు అయితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఈరోజు అనేక మంది ప్రవక్తలు అనబడేవారు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందించడానికి బదులు తమ సొంత బోధ చేస్తున్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్టు కాకుండా కలిపి చెరిపి, బో ఏం చేస్తారంటే కలిపి చెరిపి దురద చెవుల దురద తీరునట్లుగా మనుషులు ఎలా చెప్తే వింటారో, ఎలా చెప్తే అంగీకరిస్తారో, ఎలా చెప్తే ఆయన్ని పొగుడతారో, ఎలా చెప్తే ఆయన్ని అనుసరిస్తారో, అలా చెప్పే బోధకులు తయారైపోయారు. ఏంటండి అంత్య దినాల్లో మనుషులు దురద చెవులు గలవారై తమ స్వకీయ ఆలోచనలు చొప్పున వారికి అవసరమైన బోధ చేసే బోధకులు వెతుక్కుంటారట. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధకుడి దగ్గర నుంచి పారిపోతారట. తందాన తాన తెలుసు అండి మీకు, పన మన 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 ఆంధ్రాలు బుర్రకథ బుర్రకథ ఒక ఆయన చెప్తుంటే పక్కన ద్రోణాలు ఏం చేస్తారు, తందాన తాన తందాన తాన అంటే నువ్వు చెప్పిందే నిజము, నువ్వు చెప్పిందే సరి. ఏంటండి ఇవాళ పాస్టర్ గారు తందాన అంటే ప్రజలు తందాన తాన అనాలన్నమాట, లేకపోతే ప్రజలు తందాన తాన అంటే పాస్టర్ గారు తందాన అనాలన్నమాట. ఏంటండి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆనాటి ప్రవక్తలు ప్రవచించినప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఈ మాటను సెలవిచ్చుచున్నాడు, మీరు వినినను వినకపోయినను. ఎస్కేలు ప్రవక్త అన్నాడు, నాయన వాళ్ళు వినరు బాబు, నువ్వు చెప్పమంటున్నావు, నీ నువ్వు చెప్పే బోధ చెప్పితే ఎవడు వింటయ్యా,
యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జయపాల్ గారు చెప్పినటువంటి విషయాలు మీకు బాగానే చూడండి, వినండి. అబద్ధ ప్రవక్తలున్నారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలున్నారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. దేవుడు చెప్పినట్టు చెప్పినది చెప్పినట్టు కాక కలిపి చెరిపేడు బోధలు తయారయ్యాయి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధల నుండి పారిపోతారట. అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి బోధ జయపాలు గారిదైతే, జయపాలు గారికి రక్షణ బైబిల్లో బైబిల్ ప్రకారము లేదు. రక్షణ క్రీస్తు శరీరంలో ఉన్నది, క్రీస్తు సంఘానికి శిరస్సు. కల్వరి అనేటువంటి పదము బైబిల్లో ఒకే చోట ఉంటుంది. కల్వరి లూకా సువార్తలో 23వ అధ్యాయంలో ఉంటుంది. కల్వరి అనగా ఇంగ్లీష్లో ఉంటుంది పుర్రే, సమాధు, సమాధుల స్థలము అని భావం. మళ్ళీ ఇప్పుడు జయపాలు గారి యొక్క సంఘము పేరు పుర్య సంఘము అని అర్థం. మళ్ళీ జయపాల్ గారు అబద్ధ బోధ కూడా కాదు, పుర్య సంఘము. ఇప్పుడు జయపాల్ గారిని ఎలా పిలవాలి? కలవరి ప్రత్యక్షత అన్నాడు అనుకో పుర్య ప్రత్యక్షత, కలవరి దర్శనం అనుకో పుర్య దర్శనము అని పిలవాలి. ఇంకా అంతే కదా, దాని భావం అదే కదా, సమాధుల దర్శనము. కలవరి అని తీసేసి సమాధుల దర్శనము, సమాధుల స్వరము, పుర్య స్వరము, పుర్యల దర్శనము అని చెప్పాలి. అందుకని ఈయనకు బేసికలీ బైబిల్ తెలియదు. చాలామంది అబద్ధ బోధలో ఉంటారు, వాళ్ళు కూడా అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త పడుడి అంటుంటారు. ఇప్పుడు ఒక పెంతుకోస్తవాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, పెంతుకోస్తవులు ఏమంటారంటే, లేదు మేము సత్యంలో ఉన్నాము, వాళ్ళు అబద్ధ బోధకులు అంటారు. బాప్టిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, లేదు లేదు మేము సత్యంలో ఉన్నాము, వాళ్ళు అబద్ధ బోధకులు అంటారు. మెథడిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, లేదు లేదు మేము సత్యంలో ఉన్నాము, వాళ్ళంతా అసత్యంలో ఉన్నారు. ఓసన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే, లేదు వాళ్ళంతా అసత్యంలో ఉన్నారు, వాళ్ళకు ఆత్మ రాదు, మా కుక్కలకే ఆత్మ వస్తుంది, మాకే పరలోకానికి వెళ్తాము అంటారు. ఇలా ప్రతివాడు తనకు తాను నిజమైన దైవ సేవకుడు అని చెప్పుకుంటారు. మళ్ళీ అబద్ధ ప్రవక్త ఎవరు? మళ్ళీ అబద్ధ ప్రవక్తలు ఎవరంటే, బైబిల్ గ్రంథములో క్రీస్తు స్థాపించినటువంటి రాజ్యంలోనికి రాని ప్రతివాడు అబద్ధ బోధకుడు. క్రీస్తు సంఘంలో లేని ప్రతివాడు అబద్ధ బోధకుడే. చెప్పాలంటే చెప్పాలంటే కాదు, అది ఖచ్చితంగా అబద్ధ బోధకుడే. ఈయన ఇంకా కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నాదని చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో సత్యమునకు చెవిక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఈయన జయపాలు గారు కల్పనా కథల వైపు తిరిగాడు, ఆయన కుమారులు కల్పనా కథల వైపు తిరిగాడు. ఆయన ఒక అబద్ధ బోధకుని తయారు చేశాడు. పౌలు తిమోతిని అలా తయారు చేయలేదు. పౌలు తిమోతిని నూనె డబ్బాలు కచ్చీపులు అమ్ముకునేవాడిగా తయారు చేయలేదు. కానీ జయపాలు సతీష్ కుమార్ని నూనె డబ్బాలు అమ్ముకోవటము, కచ్చీపులు అమ్ముకోవటము, బుక్స్ అమ్ముకోవటము, పిన్నీసులు అమ్ముకోవటము, క్యాలెండర్లు అమ్ముకోవటము, స్పాన్సర్స్ మీటింగ్ అని చెప్పేసి ఒక అబద్ధ బోధకుని తయారు చేశాడు. కారణము, ఈయనే ఒక అబద్ధ బోధకుడు. అదే ఈయన సత్యంలో ఈయన ఉండి ఉంటే అతన్ని ఒక సత్యమైనటువంటి సేవకుడిగా చేసేవాడు. అందుకని సహోదరులారా, చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త అంటారు. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అన్నబడినటువంటి విషయం వాళ్ళకి అర్థం కాదు. వారు అసత్యంలో జీవించచ్చు, మరొకరిని అసత్యంలో జీవించవద్దు. అందుకే గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి తారి చూపలేడని బైబిల్ చెబుతుంది. ఇతరులకు బోధించు, నీకు నువ్వు బోధించుకోమని చెబుతుంది. బైబిల్లో ఏ సంఘం ఉంది, ఎక్కడ ఉంటే రక్షణ, ఏది సత్యమో జయపాల్ గారిని అడగండి, చెప్పలేడు. సరే, జయపాల్ గారు పరలోకానికి వెళ్తాడా అడగండి. ఒకవేళ పరలోకానికి జయపాల్ గారు వెళ్తే ఏ ఆధారంతో వెళ్తాడో చెప్పనండి. క్రీస్తు ప్రభువారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో
ఆయన వచ్చినప్పుడు తన రాజ్యమును తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పగించును, అది యుగ యుగాలు ఉండును. మరి ఇప్పుడు రాజ్యానికి బయట ఉన్నోడికి పరలోకంలో ఉన్నదా? ఎక్కడ లేదు. ఆ రాజ్యమే క్రీస్తు సంఘమైనది. ఆ సంఘానికి బయట ఉండి సమాధుల యొక్క స్వరమని పెట్టుకున్న వ్యక్తులకు పరలోకం ఉంటుందా? మీరు ఆలోచించండి. సో ఈయనకు రక్షణ లేదు. ఈయన అబద్ధ ప్రవక్తల గురించి చెబుతున్నాడు. ఈయనే అబద్ధ ప్రవక్త. సత్యంలో జీవించని ప్రతివాడును అబద్ధ బోధకుడు. సత్యంలో జీవించని ప్రతి వ్యక్తి అబద్ధ ప్రవక్త. ఇతను ఒక అబద్ధ ప్రవక్త అనబడినటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాభివందనములు.